కష్టపడి పని చేస్తున్నారు అని చెప్పి ఏ నాయకుడైనా సరే ఏ పార్టీ పెట్టినా ప్రజలకు మేలు చేయాలి మంచి చేయాలి నేను అధికారంలోకి వస్తే రైతులకు ఇది చేస్తాను నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఇచ్చేస్తాను నేను అధికారంలోకి వస్తే యువత ఇచ్చేస్తాను నేను అధికారంలోకి వస్తే అవ్వాతాత్రికి మంచి చేస్తానని చెప్పి చెప్పుకొని పైకొస్తారు ఆ ప్రజల మనసు గెలిసి మా రాజకీయాల్లో పైకి రావడానికి దోహదపడే విధంగా అలా కష్టపడతారు కానీ ఈ పవన కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా నేను విప్లవ భావాలు నాలో విప్లవాలు ఉన్నాయి మనం పోరాడితే పోయేదే ఉంది బానిస బతుకే కదా మనం పోరాడాలి లేకపోతే తాట తీస్తా తూలి తీస్తా పంచలోడు కొట్టి కొడతా మరి ఆ జగ్గుబాయిని జగన్ మోహన్ జగన్ జగన్ అని సింగిల్ గా పిలుస్తానని అది ఏకవచనంతో మాట్లాడుతున్నాడు ఆయనకి ఒక సభ్యత సంస్కారం లేని మనిషిగా ప్రవర్తిస్తున్నారు నిజంగానే భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు ఒక ప్రధానమంత్రిని ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రులని ఎంపీలని ఒక రాజ్యాంగాన్ని రచించిన దాన్ని గౌరవం లేకుండా మాట్లాడుతున్నాడంటే ఇది మాట్లాడితే అంబేద్కర్ అంటారు లేకపోతే ఇంకో భావాలు అంటారు ఇంకొకరి పేరు చెప్తూ ఉంటారు అట్లి మీద రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తిగా పరిణమించబడతా ఉన్నాడు ఇవాళ మహిళలు వాలంటీర్స్గా 80% మహిళలు ఆ ఇంటి చుట్టుపక్కల పిల్లల్ని పెట్టుకుని చేస్తుంటే వాళ్ళ మీద ఇష్టానుచారంగా మాట్లాడుతూ ఉంటాడు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూ ఉంటాడు మొన్న ఏదో అంటారు ఏదో దండుపాళ్యం అని చెప్పి వర్ణిస్తా మాట్లాడుతూ ఉన్నాడు అతను హేయమైన మనిషి ప్రజల్లో దిగజారిపోతూ ఉన్నారు మా దగ్గర కూడా కాపులు చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మా నాయకుడు అనుకున్నా మా జాతిలో వస్తున్నాడు అనుకున్నా కానీ ఈ రకమైన తాట తీస్తా తోలి తీస్తా బూతులు తీయటా ఇలాంటి వాలంటీర్లు మేము అవ్వా తాతలు బయటికి వెళ్ళలేని వాళ్ళు ఎండలో ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి తెల్లవారుజామున వచ్చి ఏలుముద్ర వేసి మాకు పెన్షన్లు ఇన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు 60 ఏళ్ళు వచ్చినాయని మాకు గుర్తు చేసి పెన్షన్ రాసి ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని అందించే కార్యక్రమం చేస్తుంటే ఇవన్నీ కూడా మళ్ళీ వెనక్కి పోదాం అంటాడు అంతా కూడా అందరూ ముందుకెళ్ళాలి బాగా ఎదగాలి పైకి పోవాలని ఉంటుంటే మళ్ళీ వెనక్కి పోవాలి మళ్ళీ ఆ పెన్షన్ల కోసం పడిగాపులు పడాలి ఎండల్లో పడి ఉండాలి పంచాయతీలకు వెళ్ళాలి అని చెప్తున్నాడంటే ఇతను అర్థం లేని మనిషిగా ఉన్నాడని చెప్పి ఆ కాపు వర్గానికి చెందిన వాళ్ళే బాధపడుతూ ఉంటే ఇతనికి ఏదో మైండ్ తేడా ఉందేమో అనుకుంటా ఉన్నాను నేను ఇతను ఏదన్నా అవ్వాలి నేను ఎమ్మెల్యే అవ్వాలి నేను ముఖ్యమంత్రిని అవ్వాలనే ఆలోచనలు ఏమాత్రం కూడా కనపడతలేదు ఒక చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ స్టార్గా మాత్రం ఖచ్చితంగా మిగిలిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.